బాహుబలి రెండు భాగాల్లోనూ బల్లాలిదేవుడి రథం ప్రేక్షకుల దృష్టిని భలేగా ఆకర్షించింది. దాన్ని చాలా ఆకర్షణీయంగా ఆసక్తి రేకెత్తించేలా తీర్చిదిద్దింది చిత్ర బృందం. అయితే ఆ రథం అంత వేగంతో ఎలా దూసుకురావడంలో కిటికేంటో జనాలకు అర్థం కాలేదు. బాహుబలి సినిమాకు సంబంధించి ఏది నిజమో ఏది మాయో అర్థం కాదు. అందుకే ఆ రథం మొత్తం విజువల్ ఎఫెక్ట్స్ మహిమేనేమో అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ ఈ రథానికి ముందు కనిపించే జంతువులు విఎఫ్ఎక్స్ సృష్టి కానీ మిగతాదంతా మాత్రం ఒరిజినల్ అయినట. ఆ రథం నిజంగానే అంత వేగంగా దూసుకువచ్చేలా డిజైన్ చేశారట. మరి రథం అలా ఎలా దూసుకెళ్లిందంటే అందుకు కారణం రాయల్ ఎన్ఫీల్డ్ బైకే అంటున్నాడు ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్. అవును, బల్లాలదేవుడి రథానికి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఇంజన్ ను అమర్చారట. అందుకే ఆ రథం ఇలా దూసుకెళ్లిందట. అంతేకాదు, రథం ముందు భాగంలో ఓ కారు స్టీరింగ్, దాని వెనుక ఒక డ్రైవర్ కూడా కూర్చునేటట్లు డిజైన్ చేశారట. ఆ డ్రైవరే రాయల్ ఎన్ఫీల్డ్ ఇంజన్ తో కూడిన రథాన్ని నడిపిస్తూ ఉంటాడట. ఈ రథాన్ని పూర్తిగా సాబు సిరిల్ బృందమే తీర్చిదిద్దిందట. రాయల్ ఎన్ఫీల్డ్ ఇంజన్ ను ఎక్కడైనా సులభంగా బిగించుకునే అవకాశం ఉండటం, భారీ బరువుల్ని లాగే సామర్థ్యం దానికి ఉండటంతో సాబు బృందం రథం కోసం ఉపయోగించుకుంది. రథం కోసం 350 లేదా 500 సీసీ సింగిల్ సిలిండర్ మోటార్ను ఉపయోగించి ఉంటారని భావిస్తున్నారు. బాహుబలి సినిమా కోసం సాబు బృందం ఇలాంటి చిట్కాలు మరెన్నో ఉపయోగించింది. నా పేరు ధను శ్రీషి, అందరూ ముందుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడు అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్ ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.